హాయ్ హలో, వెల్కమ్ టు కేకే క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ సంతోషం ఓటీటీ అవార్డ్స్ 2023. మ్యూజిక్ పార్ట్నర్ ఆదిత్య మ్యూజిక్, టీవీ పార్ట్నర్ మహా న్యూస్ అండ్ మహా మ్యాక్స్ ఎంటర్టైన్మెంట్, అసోసియేట్ స్పాన్సర్ అరుణాశ్రీ ఎంటర్టైనర్ సంపంగి ది సింపుల్ ఆఫ్ క్వాలిటీ లివింగ్, ఆలివ్ మిఠాయి షాప్, సన్టెక్ సోలార్ ఎనర్జీ, స్మార్ట్ యాడ్ స్క్రీన్స్ వాసవి, జీ స్క్వేర్, టీమ్ 4, కేసినేని టీ టైమ్ అండ్ ఎక్స్క్లూజివ్ టికెటింగ్ పార్ట్నర్, బుక్ మై షో అండ్ ఎఫ్ఎం పార్ట్నర్ రేడియో సిటీ 91.1. యాక్చువల్లీ ఐ థ్యాంక్ సంతోషం అవార్డ్స్ ఫర్ దిస్ వండర్ఫుల్ అవార్డ్ అండ్ సురేష్ కొండెట్టి గారు అండ్ హిస్ టీమ్. సురేష్ కొండెట్టి గారు ఐఎమ్ సీయింగ్ వెరీ క్లోజ్ టు మీ అండ్ హిస్ సీయింగ్ హిస్ గ్రోత్ సిన్స్ ఇయర్స్. సో అండ్ థ్యాంక్ యూ ఫర్ దిస్ వండర్ఫుల్ అవార్డ్. అండ్ ఇది ప్రేమ విమానం అనే ఫిలిం అండి, డైరెక్టెడ్ బై సంతోష్. థ్యాంక్ యూ సంతోష్ అండ్ అభిషేక్ పిక్చర్స్, వాసు అండ్ అభిషేక్ గారు అండ్ అనసూయ ఓవర్ హియర్ అండ్ ఆల్ ద టీమ్ ఆఫ్ ప్రేమ విమానం. థ్యాంక్ యూ జీ5, థ్యాంక్ యూ సో మచ్. సురేష్ గారికి మరొకసారి థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే పాత నీళ్ళు పోతే కొత్త నీళ్ళు వచ్చినట్టు, పాత నటీనటులు పోతే కొత్త నటీనటులు వచ్చినట్టు, కానీ సురేష్ గారు మాత్రం దశాబ్దాల పాటు కొత్త థాట్స్తోని కొత్త ఆలోచన విధానంతో ఇండస్ట్రీలో ఇంకా మరింత పేరు తెచ్చుకుంటూ ఒక రాకెట్ లాగా దూసుకుపోతూ ఎప్పటికప్పుడు కొత్త ఆలోచనలతోని ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా మరెన్నో చేస్తూ ఇంకా భవిష్యత్తులో మంచి ఉన్నత స్థానంలో ఉండాలని, తనకి ఎటువంటి పరిస్థితుల్లో కానీ మా కేకే గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అండ్ అక్షర గ్రూప్స్ మా కంపెనీ సపోర్ట్ ఎప్పటికీ ఉంటుందని తెలియజేస్తూ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ సురేష్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. హలో సార్, గుడ్ ఈవినింగ్ ఆల్ గెస్ట్ అండ్ హోస్ట్ ఆఫ్ ద ఈవెంట్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ లైక్ టు థ్యాంక్ మిస్టర్ సురేష్ కొండెట్టి గారు ఫర్ గివింగ్ ఆపర్చునిటీ ఫర్ కేకే క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్స్ ఫర్ ప్రజెంటింగ్ సంతోషం ఓటీటీ అవార్డ్స్ 2023. ఆల్ ది బెస్ట్ టు సురేష్. ఇలాంటి ఎన్నో అవార్డ్స్ ఫంక్షన్స్ చేసుకోవాలి అండ్ ఓటీటీ డెఫినెట్గా the best thing happened. Of course there is good and bad OTT lo, but OTT cinema la chustunappudu OTT is over the top antaru. Nijanga there are amazing actors ante nenu naaku anpistundi nenu chaala nerchukovali vaalla degara ani anipinche kontha mandi actors maatram vaalla performances ee OTT films dwara నేను చూడడం జరిగింది. హ్యాట్స్ ఆఫ్ టు దెమ్ అండ్ ఐ విష్ ఆల్ ద న్యూ కమర్స్ ఈ ఓటీటీ ద్వారా మీరందరూ పెద్ద యాక్టర్స్ అవ్వాలి. ఆల్ ది బెస్ట్. దొరసాని నా దొరసాని 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 నీ కోసం వేచి ఉన్నానే, దొరసాని దొరసాని నువ్వే వెలుగంటున్నానే. Thank you so much. ఇవాళ రోజున ఇలా ఉండడానికి, ఈ స్థాయిలో ఉండడానికి, ఇక్కడ ఉండడానికి, అఫ్కోర్స్ నా ఫ్రెండ్ ఉత్తేజన్ సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేశాడు, అది పక్కకు పెడితే, ఒక వ్యక్తి ఉన్నాడండి. ఆ వ్యక్తి కూడా, ఒక నిమిషం నేను ముందరకు వెళ్తున్నాం అనుకోద్దు, ఆ వ్యక్తి కూడా ఈ స్టేజ్ మీద ఉండటం నాకు చాలా ఆనందంగా ఉందండి. ఆ వ్యక్తికి నేను పాదాభివందనం చేయాలనుకుంటున్నాను. సో అది ఎవరో ఎవరు సార్? నువ్వు మాత్రం కాదు, నీకు పాదాభివందనం చేయను, నీకు వేరే రకాల వందనాలు ఉంటాయి. వెయిటింగ్ సర్, ఐ వెయిట్. సో ఐ లైక్ టు థాంక్ దట్ పర్సన్. అయ్యో
మీరు వచ్చారంటే ఏదో ఒక జలక్ ఉండాలి. నో నో నో, యు విల్ బి వండరింగ్ వై మీ. అది నాకే థ్యాంక్స్ అండి. అందరూ చక్క స్కూల్కి వెళ్ళి చదువుకుంటుంటే నేను కష్టపడి స్కూల్ ఎగ్గొట్టి సినిమాలకు వెళ్ళా. అందరూ ట్యూషన్స్కి వెళ్తుంటే ఎగ్గొట్టి సినిమాలకు వెళ్ళా. సినిమాల్లోకి వచ్చిన తర్వాత తిట్లు తిన్నాను, అఫ్ కోర్స్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ కష్టపడ్డాను. దయా సీరియస్కి పొద్దునే లేచింది నేను, కథ వింది నేను, యాక్టింగ్ చేసింది నేను, ఫైట్లు చేసింది నేను, దెబ్బలు తింది నేను. మరి నాకు నేను దండం పెట్టుకుని నాకు నేను థ్యాంక్స్ చెప్పుకోకపోతే ఐ థింక్ చాలా పొరపాటని ఫీల్ అయ్యానండి. ఇప్పటి వరకు ఎప్పుడు కూడా జీడి గారి అమ్మగారు ఎప్పుడు స్టేజ్ మీదకి రాలేదు, ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా రాలేదు. సో మా కోసం జీడి గారు మీరే పిలిస్తే అమ్మా అమ్మమ్మ రా అమ్మా. Mother is a huge, huge, huge fan of Jayasudha garu. Then seriously, and who is not? Yes, the best supporting actress for Prema Vimanam, we have the beautiful Anusuya. Award is very special naku endukante nen chesina characters lo naku chaala ishtam shantaka character from prema vimanam to santosham suresh ki prati okkaru tama karataala dhwanulato abhinandanalu teliyajeyarani manaspoorthiga korutunnanu. Please claps. Ante ott platforms awards ivatonto patu santosham awards ippudiki 22 years goa lo nirvahisthunaru. 22, yeah, chaala santosham. థానా తరఫున ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఏదో ఒక రకంగా అందరికీ ఇక్కడ ఉన్న అందరికీ కూడా ఏదో ఒక రకమైన అసోసియేషన్ ఉంది. రాబోయే 2 సంవత్సరాలు కూడా మేము చేసేటువంటి ఏ కార్యక్రమాల్లో అయినా కూడా మీ అందరి సహకారం ఉంటేనే అక్కడ మేమేం చేయాలన్నా మీరుంటేనే అక్కడ 4 రావాలి అంటే మీరుండాలి. సో అందుకని మీ సహకారం ఎల్లప్పుడూ కోరుకుంటూ మీరు అటువంటి ఈ సంతోషం ఓటీటీ అవార్డ్స్ని ప్రవేశపెట్టిన సురేష్ కొండేటి గారికి ఆల్ ద బెస్ట్ చెప్పుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ప్రతి సంవత్సరం చేయాలని కోరుకుంటూ అవార్డ్స్ ఎవరైతే ఈరోజు రిసీవ్ చేసుకుంటున్న అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. ఓటీటీ అవార్డ్స్ అంటే చిన్న చూపు చూడక్కర్లేదు. ఇట్స్ ఆల్మోస్ట్ ఈక్వలింగ్ సినిమా నౌ. ఓటీటీ ఈజ్ ఈక్వలింగ్ సినిమా కాబట్టి అండ్ ద లాట్ ఆఫ్ టాలెంట్ విచ్ ఇస్ కమింగ్ అండ్ విచ్ హ్యాస్ టు బి రికగ్నైజ్డ్ అండ్ ఇట్ కెన్ బి రికగ్నైజ్డ్ ఓన్లీ 3 అవార్డ్స్. అది నువ్వు టేకప్ చేసినందుకు విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ మెనీ మోర్ ఇయర్స్ టు కమ్. థ్యాంక్స్. పుష్ప 2 షూటింగ్ జరుగుతుంది. ఓకే. Yes. What a leak, yeah. Brilliant. Super. ఇదే రాసుకుంటారు. పుష్ప 2లో నేషనల్ అవార్డ్ విన్నర్ అల్లు అర్జున్ గారు ఉన్నారు. క్యా బాత్ హై. అండ్ ఆగస్ట్ 15th 2024 రిలీజ్ అవుతుంది. Yes. సూపర్. సుకు సార్ అనసూయ గారికి ఒక ఐటమ్ సాంగ్ పెట్టండి పుష్ప 2లో. దాక్షాయణి ఒక్క స్టెప్ తో స్టేజ్ ని ఇట్లా ఫైర్ చేసేసావు. థాంక్యూ సో మచ్. నుంచి ఫిల్మ్ అవార్డ్స్ ఇస్తున్నారు సంతోషం ఫిల్మ్ అవార్డ్స్ అండ్ 22nd ఇయర్ జరగబోతుంది గోవాలో. సో ఓటీటీ టాలెంట్ని కూడా ఎంకరేజ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్నీ ప్లస్ హాట్స్టార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు, మ్యాన్షన్ 24ని ఈ ప్రాజెక్ట్ నాకు అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ అట్లానే నా టోటల్ టీమ్, డిఓపి గారు రాజశేఖర్ గారు అండ్ మ్యూజిక్ డైరెక్టర్ వికాస్ అండ్ ఎడిటర్ ఆది
అండ్ ఆర్ట్ డైరెక్టర్ అశోక్ గారు అండ్ డైలాగ్స్ మయూక్ మీరందరూ అందరూ టీమ్ వర్క్ వల్లే ఈరోజు మ్యాన్షన్ 24 నాకు డెబ్యూ అవార్డ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్కి రావటం నాకు చాలా ఆనందంగా ఉంది. అవార్డ్స్ ఫంక్షన్ చేయటం, ఒక ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ చేయటం అంటే సంతోషం సురేష్ను చూసి నేర్చుకుని ఫర్దర్ ఏరియన్నా బ్రహ్మాండంగా చేద్దాం అనే మూడ్ క్రియేట్ అవుతుందని అనుకుంటూ ఇవాళ ఈ ఓటీటీ అవార్డ్స్ చేస్తున్నందుకు థ్యాంక్స్ చెబుతూ, మురళీమోహన్ గారు ఇందాక అదే చెప్పారని చెప్పి వంశీ గారు చెప్పారు మనాళ్ళకి ఇస్తామంటే ఫంక్షన్ చేయలేదని, డెఫినెట్గా ఆ ఫంక్షన్ చేస్తూ సో మనని మనం కూడా సిగ్గుపడుతూ మనం కూడా ఇక ముందు పర్ఫెక్ట్గా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. చిన్న లెవెల్లోంచి వచ్చి 22 ఇయర్స్ నుంచి సంతోషం సినీ అవార్డ్స్ చేస్తూ ఇప్పుడు ఓటీటీ కూడా అవార్డ్స్, తర్వాత నెక్స్ట్ ఇయర్ ఇంకేం అవార్డు ఇస్తాడో నాకు తెలియదు కానీ అలాగే పెంచుకుంటూ పోతుంటాడు. సో ఓటీటీ అనేది మాకు ఒక ఈజ్ అ ఛాలెంజ్, యాక్చువల్లీ ఛాలెంజ్ లాగా ఉంది లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి ప్రొడ్యూసర్స్ కానీ డైరెక్టర్స్ కానీ. సో ఓటీటీ వల్ల పీపుల్ హ్యావ్ గాట్ లాట్ ఆఫ్ నాలెడ్జ్, కంటెంట్ ఉండటం వల్ల వాళ్ళకి చాలా కంటెంట్ వల్ల ఉండటం వల్ల నాలెడ్జ్ పెరిగి మాకు ఛాలెంజ్గా తయారైందనమాట. సంతోషం అవార్డ్స్, సంతోషం సురేష్ ఒక జర్నలిస్ట్గా, పబ్లిషర్గా, నటుడిగా, డాన్సర్గా, యాంకర్గా, హోస్ట్గా, కోస్ట్ కాదులే ఇంకా అన్నీ బహుముఖ ప్రజ్ఞాశాలి ఆయన. ఎందుకంటే ఏదన్నా అందరూ స్టార్ట్ చేయడం ఈజీయే బట్ దాన్ని కంటిన్యూ చేయడం చాలా కష్టం. రాష్ట్ర ప్రభుత్వాలే అవార్డులు ప్రతి సంవత్సరం ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నప్పుడు 22 సంవత్సరాలుగా ఒక అవార్డుల ఫంక్షన్ని ఎన్నో తన కష్ట నష్టాలకి ఓర్చి ఇలా ఫంక్షన్ చేయడం అనేది చాలా కష్టసాధ్యం. ఒక సినిమాలకే చేస్తున్నారంటే సినిమాలకే కాకుండా ఇప్పుడు ఓటీటీ అవార్డ్స్ని కూడా చేయటం అనేది చాలా ఆయన పేరులాగే చాలా సంతోషమైన విషయం. సో ఈరోజు ఇంతమందిని మీరు ఓటీటీ అవార్డ్స్ ద్వారా ఎంకరేజ్ చేయడం అనేది చాలా సంతోషం సురేష్ గారు. అండ్ మీరు రేపు 2వ తారీఖు గోవాలో చేయబోతున్న సంతోషం అవార్డ్స్ కూడా సక్సెస్ఫుల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సంతోషం అవార్డ్స్ ఫర్ గివింగ్ మీ దిస్. థ్యాంక్ యూ డైరెక్టర్, థ్యాంక్ యూ మై డాడ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సురేష్ గారు, చాలా సంతోషం అండి. ఫస్ట్ టైం మేము సంపంగి బయోఫార్మ్స్ నుంచి మమ్మల్ని దీంట్లో భాగస్వాములు చేసినందుకు చాలా ధన్యవాదాలు. కాలేజ్లో ఏదో ఇండస్ట్రియల్ విజిట్ అని చెప్పి ఫ్రెండ్స్ అందరం కలిసి గోవా వెళ్ళాము. అక్కడ కొంచెం మంచి అనుభూతి కొంచెం అన్నారు, అక్కడ గ్యాప్ ఇచ్చారు చూడండి, మేము అనేసుకుంటాం. మంచి మెమరీసే ఉన్నాయి. లవ్లీ, థ్యాంక్ యూ సో మచ్. లుకింగ్ ఫార్వర్డ్. అండ్ కామాక్షి, హౌ వాస్ ఇట్ బీయింగ్ హియర్ సంతోషం ఓటీటీ అవార్డ్స్? ఫైన్, వెల్, గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. గుడ్ ఈవినింగ్ రవి. గుడ్ ఈవినింగ్ కామాక్షి. దిస్ ఇస్ మై ఫస్ట్ టైం బీయింగ్ టు సంతోషం అవార్డ్స్ అండ్ ఆల్సో పర్ఫార్మింగ్ అట్ సంతోషం అవార్డ్స్. సో ఇట్స్ కొంచెం ఇందాక పర్ఫార్మెన్స్ కన్నా ముందు ఐ వాస్ ఫీలింగ్ లిటిల్ బటర్ఫ్లైస్ ఇన్ మై స్టమక్, బట్ ఆఫ్టర్ ద పర్ఫార్మెన్స్ ఐ లైక్ యే. ఇందాక చందర్ చెప్తానున్నారు ఈవెంట్ గురించి మాట్లాడుకోవాలంటే ఫస్ట్ సంతోషం మన సురేష్ గారి గురించి మాట్లాడుకోవాలి. అసలు 22 ఇయర్స్ ఇట్లా రన్ చేయాలంటే అసలు అది చాలా పెద్ద ఒక దీక్ష లాంటిదే. అండ్ 2 ఇయర్స్ నుంచి ఓటీటీ కూడా ఇది సెకండ్ ఇయర్ అనుకుంటా. నేను ఒకటి మాట్లాడటానికి ఇక్కడ ఒక ప్రత్యేకత ఉంది, ఎందుకంటే నా ఫస్ట్ సినిమా ఓటీటీలోనే రిలీజ్ అయిందండి, పొలిమేర 1, మా ఊరి పొలిమేర 1 అని. దాని తర్వాత మా ఊరి పొలిమేర 2 థియేటర్లో రిలీజ్ అయ్యి చాలా పెద్ద హిట్ అయింది. సో దిస్ ద ఫస్ట్ ఫిల్మ్ అనుకుంటా ఓటీటీలో రిలీజ్ అయ్యి తర్వాత థియేటర్కి వచ్చి పెద్దగా ఆడటం అనేది. బెస్ట్ విలన్ అవార్డ్ గోస్ టు ది వన్ అండ్ ఓన్లీ సుహాస్ గారు. సంతోషం
ఎందుకంటే ఇన్ని ఇయర్స్గా అవార్డ్స్ ఇస్తున్నాం అదే అంటున్నా, అందరూ చెప్పారు బట్ చెప్పాలి ఎందుకంటే పర్సనల్గా మళ్ళీ ఇది చెప్పాలి కాబట్టి. అండ్ ఓటీటీకి టూ ఇయర్ లాస్ట్ ఇయర్ ఇచ్చే మళ్ళీ ఇయర్ ఇస్తున్నారు అండ్ ఇలాగే కంటిన్యూ అవ్వాలి. అండ్ అలాగే నెక్స్ట్ ఉత్తమ నిర్మాత అవార్డు అభిషేక్ నామా గారికి వెళ్ళింది అండ్ ఆయన తరపు నుంచి వాసు గారిని స్టేజ్ మీకు రావాల్సిందిగా కోరుకుంటున్నాం. బెస్ట్ ప్రొడ్యూసర్ అవార్డు అభిషేక్ నామా గారు, కంగ్రాచులేషన్స్. స్టార్ట్ చేసి 2వ సంవత్సరం ఇస్తున్నటువంటి నా సంతోషం సురేష్ గారికి కంగ్రాచులేషన్స్ అండి. అండ్ ఇండస్ట్రీ తరఫున థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం సురేష్ గారికి. అలాగే ఈరోజు అవార్డ్స్ వచ్చినటువంటి అవార్డీస్కి అలాగే నామినీస్ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ అండి. ది బెస్ట్ డైరెక్టర్ అవార్డ్ అండ్ ది అవార్డ్ గోస్ టు ఆనంద్ రంగ గారు. వీ రిక్వెస్ట్ ఆనంద్ రంగ గారు టు కమ్ ఆన్ స్టేజ్ టు యాక్సెప్ట్ దిస్ అవార్డ్. It's a pleasure to be here today. Congratulations to each and every winner. Our movie Anveshi is already released yesterday and by God's grace we are getting a really really good response. It's the best supporting role male Daya cinema ki ma Josh Ravi. Congratulations, can we have Josh Ravi on stage? మీ మాటల్లో మీ సంతోషం గురించి. సురేష్ గారు నాకు ఒక రకంగా ఒక ఫ్యామిలీ ఫ్రెండ్ అని చెప్పాలి. వై బికాజ్ ఆయనకు కూడా తెలుసోలేదు, ఆయన ఊరు వేడంగపాలెం పక్కనే నా ఊరు మార్టేరు, అదే పశ్చిమ గోదావరి జిల్లా. ఆయన ఎంత కష్టపడి పైకి వచ్చారో నాకు తెలుసు. నేను చదువుకునే రోజుల్లో నా 8th స్టాండర్డ్ 9th స్టాండర్డ్లో అన్నయ్య చిరంజీవి గారి ఫోటోలు అందంగా దొరికేవి కాదు పేపర్లో, ఒక్క సంతోషం మ్యాగజైన్లోనే అందంగా ఉండేవి. కాబట్టి అవి నేను కట్ చేసి గోడలకు అతికించుకునేవాడిని అనమాట. మా నాన్నగారు తిట్టేవారు, అసలు దేవుడి గది కూడా ఖాళీగా ఉంచేవారా అంటే నాకు చిరంజీవే దేవుడు అనేవాడు అనమాట. అంత ప్రాణం నాకు ఆయన అంటే. ఎనీవేస్, నాకు సంతోషం సురేష్ గారు. ఎవరికైనా అవార్డు వస్తే సంతోషంగా ఉంటుంది, సంతోషమే అవార్డుగా వస్తే ఇలా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అలా. యాక్చువల్లీ నేను ఒకటి చెప్పాలనుకున్నాను. నేను ఫస్ట్ టైం సంతోషం అవార్డ్స్ ఈవెంట్కి వచ్చానమాట. సురేష్ గారికి, అప్కమింగ్ యాక్టర్స్ అందరి తరపు నుంచి నేను థ్యాంక్ యూ చెప్పదలుచుకున్నాను. ఎందుకు అంటే లైక్ నిజంగా ఐ అడ్మైర్ యూ సార్. యాక్చువల్లీ 22 ఇయర్స్ నుంచి ఈ అవార్డ్స్ చేయడం, ఒక జర్నలిస్ట్గా ఉండి చాలా పెద్ద పెద్ద వాళ్ళు చేయలేకపోతున్నారు, అలాంటిది మీరు ఒక జర్నలిస్ట్గా నుంచి స్టార్ట్ అయ్యి ఈ అవార్డ్స్ ఇచ్చి ఇంతమందిని ఎంకరేజ్ చేయడం చాలా గొప్ప విషయం. ఐ రియలీ అడ్మైర్ యూ అండ్ మై ఫేవరెట్ జర్నలిస్ట్ ఆల్సో సురేష్ గారే. చాలా చాలా హ్యాపీగా ఉంది ఇక్కడ వచ్చి టు ద సీజన్ 2 ఆఫ్ ఓటీటీ ప్లాట్ఫామ్. సురేష్ గారు, యూ హ్యావ్ డన్ అ ఫ్యాంటాస్టిక్ జాబ్. నీకు నువ్వే కుండెలోనే అన్నదంతా విన్నాలే, అంతకన్నా ముందుగానే ఎందుకు అవునన్నాలే, ఇంక పైన నీకు నాకు ప్రేమ పాఠాలే. మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు, అచ్చమ్నే కలగన్నట్టే నా పక్కన నిలిచారు. ఒకప్పుడు నంది అవార్డ్స్ అనే పేరుతో ప్రతి సంవత్సరం కూడా రెగ్యులర్గా అవార్డు ఇచ్చేవారు. అవన్నీ కూడా మేమందరం కూడా అద్భుతంగా ఎఫ్డిసి ద్వారా కానీ, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ద్వారా కానీ వాటిని అద్భుతంగా చేసాం. కానీ గత 5-6 సంవత్సరాలుగా ఈ అవార్డ్స్ ఎవరో ఇవ్వటంలా. దురదృష్టవశాత్తు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూడా మరి 2 గవర్నమెంట్లు ఇవ్వాలి. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నంది అవార్డు ఇస్తుంది కాబట్టి తెలంగాణ గవర్నమెంట్ వేరే పేరు చెప్పైనా మరో అవార్డు ఇవ్వాలి. ముఖ్యంగా ఎందుకంటే అది
ఎవరిని ఇవ్వటంగా మాకు ఏదో లక్షలు కోట్లు వస్తాయని కాదు. ఒక ప్రభుత్వం కళాకారుడిని ఎంపిక చేసి ఇదిగో నువ్వు చేసిన పెర్ఫార్మెన్స్కి, నువ్వు తీసిన సినిమాకి, నువ్వు డైరెక్ట్ చేసిన సినిమాకి మేము అవార్డు ఇస్తున్నాము అని చెప్పి ప్రభుత్వం ఒక అవార్డు ఇస్తే దాని కళాకారులు అందరూ కూడా ఎంత సంతోషిస్తారు. ఆ అవార్డు షోకేస్లో పెట్టుకొని ఇదిగో నాకు ప్రభుత్వ అవార్డు వచ్చింది, స్టేట్ గవర్నమెంట్ అవార్డు అని చెప్పుకోవడానికి ఎంత ఘనంగా ఉంటుంది. ఒక్కొక్క అవార్డు మీరు ఇచ్చే అవార్డులు మేము బజార్కి వెళ్ళి కొనుక్కుంటే 10 రూపాయలకు 100 రూపాయలకు వచ్చేస్తాయి. అది కాదు మాకు కావాల్సింది, ప్రభుత్వం ఇవ్వాలి. ఎన్నో సందర్భాలుగా 2 ప్రభుత్వాలని కూడా చెప్పినా కూడా ఎవరు కూడా దాన్ని పట్టించుకోవట్లేదు. లక్షలు కోట్లు అవ్వో దీనికి ఏం ఖర్చు? మరి ఒక సురేష్ కొండేటి లాంటి ఒక చిన్న జర్నలిస్టు, మరి చిన్న జర్నలిస్ట్గా ఇక్కడికి వచ్చి 22 సంవత్సరాలుగా అవార్డులు ఇచ్చి సినిమా అవార్డ్స్ ఒక తెలుగుకే కాదండి, తమిళ్, కన్నడ, మలయాళం 4 భాషల్లో ఉన్న వాళ్ళకందరికీ కూడా అవార్డ్స్ ఇస్తున్నాడంటే ఎవరి వల్ల అయిందండి? ఎవరిని చూసినా కూడా ఇదివరకు సినీ హెరాల్డ్ అని ఒకటి ఉండేది, లేకపోతే ఈటీవీ వాళ్ళ అవార్డ్స్ ఉండేవి, ఇంకా ఎవరయ్యో ఉండేవి, ఆంధ్రజ్యోతి వాళ్ళ ఏమో ఉన్నాయనుకుంటా. ఎవరు చేసినా కొద్ది కొద్ది 4 ఏళ్ళు 5 ఏళ్ళు 6 ఏళ్ళు చేశారే కాబట్టి చేశారు, కానీ ఇన్ని సంవత్సరాలు వరుసగా చేసిన ఏకైక వ్యక్తి ఎవరంటే సురేష్ కొండేటి. నిజంగా మేమందరం కూడా మా ఆర్టిస్టుల తరఫున కానీ, మా టెక్నీషియన్స్ తరఫున కానీ, మా డైరెక్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళ తరఫున కానీ మేమందరం కూడా నీకు రుణపడి ఉన్నాం. మేము అన్ని అవార్డులు ఇస్తున్నావు, అంతమందిని గుర్తించుకొని, ఎందుకంటే ఎంతమంది వీళ్ళందరూ ఎత్తుడు, నేను పేరేంటి, నీ పేరు మర్చిపోయాను, సుభాష్. అసలు ఎంత అద్భుతంగా చేశాడు ఆయన, కలర్ ఫోటో అద్భుతంగా. మరి ఇలాంటి టాలెంట్ని అందరూ ఇవాళ ఓటీటీ ప్లాట్ఫామ్ తీసుకొస్తుంది, ఎంత కొత్త టాలెంట్ వస్తుంది. ఇందాక ఎవరు చెప్పింది, జయసూద్ గారు చెప్పారు, ఇన్ని సినిమాలు చేసిన మాకు కూడా మీరు 1st సినిమాలోనూ 2nd సినిమాలోనూ ఇంత యాక్టింగ్ చేస్తున్నారంటే చాలా ఆనందంగా ఉంది. మేము ఒక 10 సినిమాలు అయ్యాక కానీ మేము ట్రాక్లో పడలా, కానీ మీరందరూ కూడా మొదటి సినిమా నుంచే ఇంత అద్భుతంగా చేస్తున్నారంటే హ్యాట్స్ ఆఫ్. మీకు అందరు కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. ఇదేదో స్టేజ్ మీద మీకు అందరికీ ఏదో చెప్పడం కోసం కాదు, 22 ఏళ్ళుగా సినిమా అవార్డులు ఇవ్వటమే కాకుండా ఓటీటీ అవార్డ్స్ అనేది నాకు తెలిసినంత వరకు సౌత్ ఇండియాలోనో మరి ఇండియాలోనో కూడా 1 ఇదే మొదలయ్యి ఉంటుంది. ఇది గ్రేట్, ఎంత గ్రేటో ఒకసారి ఆలోచించు. ఎవరికీ రాని ఆలోచన ఆయనకి రావటం, మరి ఈ ఓటీటీలో వచ్చే వాళ్ళందరూ కూడా మనం గుర్తించాలి, వాళ్ళకి మనం అవార్డులు ఇవ్వాలి అనే ఆలోచన రావడం చాలా గ్రేట్. ఇదివరకు ప్రభుత్వం ఇచ్చే నంది అవార్డులు కూడా సినిమాలకి అవార్డులు ఇచ్చేవారు, టీవీలకి అవార్డులు ఇచ్చేవారు, కానీ ఈ రెండింటికి మూలమైన నాటకానికి ఇవ్వలా ఎప్పుడు ఎవరు కూడా. మేము అప్పట్లో ఎంతోమంది ముఖ్యమంత్రుల దగ్గరికి వెళ్ళి నాటకాలకు కూడా అవార్డులు ఇవ్వాలండి ప్రభుత్వం నంది అవార్డులు అని చెప్పి ఎంతోమందిని అడిగిన తర్వాత ఫైనల్గా చంద్రబాబు నాయుడు గారు యాక్సెప్ట్ చేసి అప్పటి నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ టీవీ సినిమా అండ్ థియేటర్ ఆర్ట్ అవార్డ్స్ అని చెప్పి దాన్ని మార్చి ఎంతోమంది నాటక కళాకారులకు ఇచ్చాం అవార్డ్స్. అలాగే మరి ఓటీటీ అవార్డ్స్ కూడా ప్రభుత్వం చేయలేని పని నువ్వు చేస్తున్నందుకు నిన్ను మనసారా అభినందిస్తున్నా. ఈయనేం కోటీశ్వరుడు కాదు, మరి డబ్బులు ఎక్కడి నుంచి తెస్తున్నాడో తెలియదు. మరి అంటే సురేష్ ఏదైనా ఫంక్షన్ చేస్తే చాలా బాగా చేస్తాడు అని ఒక గ్యారంటీ ఉండబట్టే అద్భుతమైన స్పాన్సర్స్ అందరూ కూడా వస్తున్నారు. మరి ఈ సంవత్సరం చూసుకుంటే నేషనల్ అవార్డ్స్లో బెస్ట్ హీరో అవార్డు ఫస్ట్ టైం తెలుగు సినిమా ఇండస్ట్రీలో అల్లు అర్జున్కు వస్తే కనీసం ఎవరో వెళ్ళి అభినందించలేకపోయాం, ఒక ఫంక్షన్ చేయలేకపోయాం. అలాగే ఆర్ఆర్ఆర్ సినిమాకి మరి ఎన్ని అవార్డులు వచ్చినాయి, ఆస్కార్ అవార్డ్స్ కూడా వచ్చినాయి అంటే వాళ్ళు పిలిచి ప్రభుత్వం అభినందించలేదు, కనీసం ఇండస్ట్రీ కూడా అభినందించలా. నువ్వే ఎప్పటికైనా నువ్వే ఆ కార్యక్రమం కూడా చేయాలి, సినిమా పరిశ్రమలో ఉన్న వాళ్ళని చేయలేనటువంటి కార్యక్రమాలు నువ్వు చేయాలని కోరుకుంటూ గుడ్ లక్, గాడ్ బ్లెస్ యూ. అవార్డు తీసుకోవడం చాలా కొత్తగా ఉంది, చాలా బాగుంది. అండ్
కుమారి శ్రీమతి ఈజ్ రియలీ అ స్పెషల్ వన్. కోయిన్సిడెన్స్ సార్ కూడా చేశారు, బట్ ఆయన కాంబినేషన్లో నటించలేకపోయినా, బట్ ఆయన ఉన్న ప్రాజెక్ట్లో నేను కూడా చేసినందుకు ఐ ఫీల్ రియలీ హ్యాపీ. Congratulations to all the winners, all the nominees, the amazing writers, producers over here of the OTT. Thank you, Suresh Garu, for having me here. And I'm really, really glad to be here. OTT platform annade naaku naa cinemaku malli oopurnichi ee roju naaku chethlo 6 cinemalu unnayi, 4 cinemalu complete chesanu, malli cinemalu chestunnanu. ఈ రోజు మట్కాలంటే ఒక భారీ బడ్జెట్ సినిమా వరుణ్ తేజ్తో చేస్తున్నాను. వీటన్నిటికీ కారణం ఏంటంటే ఓటీటీ అంత విస్తృతమైన స్థాయిలో మనందరి ఇళ్లలోకి వచ్చింది. అందులో పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి కూడాను ఒక గుర్తింపుని దీన్ని తీసుకురావాలన్న ఆలోచన వచ్చిన సురేష్ గారిని అభినందిస్తూ ఉన్నాను. థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ మీ సురేష్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరంతా కూడా డిసెంబర్ 2nd జరుగుతున్న 22వ ఫిల్మ్ అవార్డ్స్కి కూడా మీరంతా వచ్చి దాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. సురేష్ గారు వెబ్ సిరీస్ ఇంటర్వ్యూ అప్పుడు సినిమాకి ఓటీటీకి ఏంటి తేడా అన్నారు, అడిగారు నన్ను. ఒక సెకండ్ ఆలోచించి చెప్పాను, ఏమండి సినిమా అనేది మనం షాప్కి వెళ్ళి కొనుక్కునే వస్తువు, ఓటీటీ అనేది మన ఇంట్లో ఆన్లైన్లో కొనుక్కునే వస్తువు అండి. అంటే ఇంట్లో కూర్చొని కంఫర్టబుల్గా చూడొచ్చు. దానికోసం అంటే ఎస్, సినిమా సినిమానే, ఓటీటీ ఓటీటీ, వెబ్ సిరీస్ వెబ్ సిరీసే, రెండు ఒకటి కాదు ఎప్పుడు. అంటే లైక్ యూ జస్ట్ క్యాన్ కంపేర్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంటే మూవీస్, బిగ్ మూవీస్ లైక్ బాహుబలి, ఆర్ఆర్ఆర్, ఎన్ని పెద్ద పెద్ద సినిమాలు, పుష్ప, ఇటువంటి అన్ని థియేటర్లో చూస్తే ఆ కిక్కే వేరు. దోస్ మూవీస్ షుడ్ బి వాచ్డ్ ఇన్ ద థియేటర్స్, బట్ అట్ ద సేమ్ టైమ్ ఇవాళ రోజున ఎవ్రీబడీస్ రన్నింగ్, అంటే టైం అనేది ఎంతో వాల్యుబుల్గా ఉంది కాబట్టి, సో వాళ్ళకి టైం దొరికినప్పుడు ఇంటికి వచ్చి సాయంత్రం పూట జనా కదా కాసేపు రిలాక్స్ అవుదాం చూడాలంటే వెబ్ సిరీస్ ఇస్ ది మోస్ట్ హ్యాపెనింగ్ థింగ్. అండ్ ఐ ఆల్ ఆల్వేస్ సపోర్ట్ ఫర్ ద వెబ్ సిరీస్ 2 అలాంగ్ విత్ ద మూవీస్. అండ్ వన్స్ అగైన్ బిఫోర్ ఐ ఎండ్ మై స్పీచ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మై డిస్నీ ప్లస్ హాట్స్టార్ హెడ్ అనురాధ గారికి, అలాగే అతిథి టీమ్ ప్రొడ్యూసర్స్ ప్రవీణ్ సత్తార్ గారు వాళ్ళ టీంకి, ద డైరెక్టర్ రాజేష్, కెమెరామెన్ మనోజ్, ఎడిటర్ ధర్మేంద్ర గారికి, ఇతర టెక్నీషియన్స్ అందరికీ, ప్లస్ ఆల్ ది కో ఆర్టిస్ట్ హూ వర్క్డ్ విత్ మీ ఫర్ కమింగ్ అవుట్ ఇస్ సచ్ అ లవ్లీ వెబ్ సిరీస్ అతిథి. ఇఫ్ ఎనీబడి హెస్ నాట్ వాచ్డ్ ఇట్, ప్లీజ్ వాచ్ ఇట్. అంత క్లీనెస్ట్ వెబ్ సిరీస్ రైట్ నో, దేర్ ఇస్ నథింగ్ దేర్ ఆన్ ద ఓటీటీ ప్లాట్ఫామ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. ది అవార్డ్ ఫర్ ది బెస్ట్ యాక్టర్ క్రిటిక్స్, ఎస్ ఫైనలీ మురళీమోహన్ గారు అండ్ హంసనంద గారి చేతుల మీదుగా కంగ్రాచులేషన్స్. I'm really honored to receive this award from Murali Mohan Garu. And Murali Mohan Garu is related to me, and from the beginning has always, sir has always been encouraging me to do more and more work. Definitely, sir, thank you very much for your blessings, and definitely I'll do much more work, sir. Thank you. ఒక మూమెంట్ అండి, డింపుల్గా అతను ఒక ఒక ఇట్లా స్వర్ల్ చేస్తాను, లేకపోతే ఒక చిన్న మూమెంట్ వేస్తాను, కలగంటున్నాడు అప్పటి నుంచి.
ఒక్క సాంగ్ సంతోషం ఓటీటీ అవార్డ్స్. సో మన డిసెంబర్ 2nd గోవాలో సంతోషం ఫిల్మ్ అవార్డ్స్ కూడా జరుగుతున్నాయి. సో అక్కడ కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ సురేష్ గుండెడ్డి గారు. థ్యాంక్ యూ.